హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మాండాస్ తుఫాన్ బలంగా దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి దాటాక తుఫాన్గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు తుఫాన్గా దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 640 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2-3 రోజులు చెన్నైతో పాటు తమిళనాడులోని కొన్ని జిల్లాలు, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు మధ్యరాత్రి సమయంలో గంటకు 67 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. దూసుకొస్తున్న తుఫాన్ కారణంగా శనివారం వరకు కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలాల్లోని కొన్ని చోట్ల, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మాండాస్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావం 9 నుంచి 11 తేదీలలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 15వ తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.